సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్లో చేపపిల్లలను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కెమెరా ఉంది. అన్న ఒక్కసారి అన్న పైకి నా చెరువు కనబడతలేదు జరుగుతుంది. చేపల పంపిణీ, రొయ్యల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఆర్థిక శాఖ మాజీ పెద్దలు హరీష్ రావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు రోజారు రాధాకృష్ణ గారు, మాణిక్ రెడ్డి గారు, రాజనాథ్ గారు, రవీందర్ రెడ్డి గారు, ముజ్బుల్ ఖాన్, మా సెక్రటరీ అనిత రాజేంద్ర గారు, మా యొక్క కమిషనర్ గారు లక్ష్మణ్ నాయక్ గారు, దుర్గప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా సర్పంచ్ రవి గారికి, మా అధికారులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మత్స్యకారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మత్స్యకారులందరూ వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి, కుల వృత్తులను ప్రోత్సహించడానికి, మీకు అందరికీ తెలుసు 2014 రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మరి అద్భుతంగా ఫ్రీగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం, మరి దాంతోపాటు రొయ్యల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం, ఇవే కాకుండా మనకు చాలర్లు కానీ, జాకెట్స్ కానీ, 4-వీలర్ కానీ, 2-వీలర్ ఈ కా ఇవి కూడా మరి పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి గౌరవ ఆర్థిక మంత్రి గారు హరీష్ రావు గారి నాయకత్వంలో, మరి ఇక్కడ రంగనాథ సాగర్ కానీ కోమటి చెరువులో ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర కార్యక్రమం కింద శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి మత్స్యకారులందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, దీని మీద ఆధారపడ్డటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఈరోజు మరి హరీష్ అన్న ఇంతకుముందు అడిగిన అక్కడ ఈ చేపలు రొయ్యలు ఇక్కడ ప్రమాణంగా ఉన్నాయి అనే, ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే క్వాలిటీ ఉంటుందన్న, దీనికి మరి ప్రభుత్వ పరంగా కూడా ప్రతి చెరువు దగ్గర, చేపలేసే దగ్గర మరి వీడియో కెమెరా కానీ, దాంతోపాటు ఫోటోగ్రఫీ కానీ, కౌంటింగ్ విషయంలో, క్వాలిటీ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దగ్గర దగ్గర ఈ సంవత్సరం మరి 93 కోట్ల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశం.